దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి కూడా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాటలో ఉన్నటువంటి శక్తిని గురించి మీకు తెలియజేయాలని ఆశ కలిగి ఉన్నాను. మనం గనుక దేవుడిని యొక్క శక్తిని మనము ఎరగాలంటే మనం బైబిల్ గ్రంథం అంతటిని కూడా మనం చూసినప్పటికీ ఆయన శక్తి మనకి చాలా ప్రస్ఫుటంగా మనకి కనపడుతూ ఉంటుంది. ఆదిలోనే ఆది కాండం 1:1 కాడించే మనం చూస్తే గనక ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే మాటతో ఆరంభమవుతుంటుంది మన పరిశుద్ధ గ్రంథం. అంటే దేవుడు ఆదిలోనే భూమిని ఆకాశాన్ని సృజించాడు అనేది ఉంటుంది. అయితే కింద వచనానికి వెళ్తే కనుక దేవుడు జలముల పైన అల్లాడుచుండెను, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను అని ఉంటుంది. చీకటి అగాధ జలములను కమ్మి ఉండెను అని అంటారు. అంటే ఈ సృష్టి సృజింపబడక ముందు ఏ విధంగా ఉన్నదని మనం ఆలోచన చేస్తే కనుక 2వ వచనం కాడించి మొత్తం అంతా కూడా చీకటిగానే కనపడుతూ ఉంది. అంటే దేవుడు ఎప్పుడైతే ఆ చీకటిగా ఉన్న సమయంలో ఆయన ఆత్మగా జలముల పైన అల్లాడుచున్న సమయంలో వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను అని రాయబడి ఉంది. ఆ వెలుగు కలిగిన దానికి పగలనియు రాత్రనియు కూడా దాన్ని ప్రత్యేకించినట్టుగా ఉన్నది. దేవుడు ఏమి తన స్వహస్తాలతోనో లేకపోతే వేరే యొక్క వాటిని ఉపయోగించుకునో దేవుడు సృష్టిని చేసినట్టుగా మనకి అక్కడ కనిపించదు. కానీ దేవుని నోటి మాట ద్వారానే అంతటి శక్తివంతమైనటువంటి వెలుగుని దేవుడు సృజించాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని నోటి మాటలో ఉన్నటువంటి శక్తి చీకటిని పారద్రోలి వెలుగుని లోకానికి తీసుకొచ్చింది. హల్లెలూయా. అంటే దేవుని మాటలో ఉన్నటువంటి శక్తి మనము ఊహకు కూడా అందనటువంటి శక్తి, దేవుని మాటలో ఉన్నటువంటి శక్తి మనము ఆలోచనకు కూడా రానటువంటి శక్తి, దేవుని మాటలో ఉన్నటువంటి శక్తి మనము క్యాలిక్యులేట్ చేయలేనటువంటి శక్తి. కానీ అక్కడైతే మనకు కనపడుతుంది దేవుడు నోటి మాట ద్వారా కూడా చీకటిని పారద్రోలగలవాడు అని మనకి అర్థమవుతుంది. అంటే దేవుడు ఎప్పుడైతే వెలుగు కమ్మని పలికాడో చీకటి ఉన్నటువంటి ప్రాంతంలో ఆ వెలుగు అక్కడ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే అప్పటికి సూర్యుడు కానీ చంద్రుడు కానీ నక్షత్రాలు కానీ ఇవేమీ లేవు. దేవుడు మొట్టమొదటిగానే ఆయన నోటి మాటతో వెలుగు కమ్మని పలికాను. చీకటికి ఉన్నటువంటిప్పుడు ఈ రోజున మనం చూస్తే ఆ స్విచ్ లైట్ వేస్తేనే ఆ గదిలో వెలుతురు రావడం అంటూ జరుగుతుంది. రాత్రి అయ్యేసరికి ఆ స్విచ్ చేస్తేనే మన స్ట్రీట్ లైట్లు అంటూ వెళ్ళడం జరుగుతుంది. కరెంట్ పోయినప్పుడు మొబైల్లో ఆ స్విచ్ ఆన్ చేస్తేనే మనకి వెలుగు అనేది కనపడుతుంది. కానీ దేవుడు అక్కడ ఏమీ ఉపయోగించలే, ఒక నోటి మాటనే అక్కడ ఉపయోగించాడు దేవుడు. హల్లెలూయా. ఎప్పుడైతే చీకటిగా ఉంది, దేవుడు ఆత్మ అగాధ జలముల పైన అల్లాడుతూ ఉంది, ఆ సమయంలో దేవుడు అన్నాడంట వెలుగు కమ్మని పలికాడంట నోటితో. దేవునికి స్తోత్రం. అంటే దేవుని యొక్క శక్తి ఆ మాటతోటే ఎంత శక్తివంతుడో మనం గ్రహించవచ్చు. ఆ కింద వచనాలకు ఒక్కొక్కటి చూస్తే మొదటి 5 దినాలంతా కూడా దేవుడు నోటి మాటతోటే సృష్టిని అంతటిని ప్రపంచాన్ని అంతటిని కూడా దేవుడు సృజించాడు. హల్లెలూయా. ప్రతిదీ కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతీది కూడా దేవుడు నోటి మాటతోటే సృజించాడని. అంత శక్తివంతుడు మన దేవుడు, ఆయన నోటి మాటలో అంత శక్తి ఉంది. కానీ ఈరోజు మనం ఏం చేసినామంటే దేవుని మాటనే వినేటువంటి స్థితిలో మనం లేనటువంటి పరిస్థితి. దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన మాటలో చాలా శక్తి ఉంది, ఆయన మాటలో చాలా శక్తి ఉంది. ఈరోజు ఎందరైతే ఆయన మాటను వినేగా వారుగా ఉంటారో వారి జీవితంలో
దేవుడు ఆశించిన స్థాయిలో ఆశీర్వాదాలు పొందుకునేటువంటి వారిగా ఉంటాం. ఎందుకు దేవుని మాటలో అంత శక్తి అని అందంటే, మనం తెలుగు బైబిల్ గ్రంథంలోనే ఒక వచనం చూస్తే, సామెతల గ్రంథం 30:5 నా దగ్గర ఉన్న వెర్షన్లో చూస్తే, దేవుని మాటలన్నీ కూడా పరీక్షకు నిలిచినవి, ఆయన శరణొచ్చిన వారికి ఆయన డాలు లాంటి వాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుని మాట అది ఒక పరీక్షకు నిలిచిందంట. అది అంటే ఒక పరీక్షగా నిలిచినటువంటి సువర్ణము ఎంతైతే మేలిమి బంగారంగా ప్రకాశమానంగా దానిలో ఉన్నటువంటి క్వాలిటీ బయటకు వస్తుందో, దేవుని మాట అంత పవిత్రమైనది. దేవుని మాట అంత పవిత్రమైనది. ఆ మాటను ఎప్పుడైతే మనం పొందుకుంటామో, ఆ మాట అంట మనకి ఎలా ఉంటుందంటే, ఆయన శరణొచ్చిన వారికి ఆ వాక్య ఏంటంటే డాలు లాంటిదంట. హల్లెలూయా. అంటే ఎవరైతే దేవుని చెంతకొచ్చి శరణు చూస్తారో, దేవుని సహాయాన్ని వేడుకుంటారో, ఆ వాక్యం ఏం చేస్తుందంటే మనకి అది డాలులాగా మనల్ని కాపాడుతూ ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని వాక్కు మనకి ఎలా ఉందంటే కావలిగా ఉంటుంది, ప్రొటెక్షన్ ఇస్తుంది, సంరక్షణ ఇస్తుందంట. దేవుని వాక్యం అంత శక్తివంతమైనది. ఆ వాక్యం దేవుడు నోటి మాటతో సమస్తమును సృజించాడు. నోటి మాటతోటే ఈ లోకానంతటిని సృజించాడు, ఈ భూప్రపంచాన్నంతటిని సృజించాడు. అయితే అంతటి శక్తివంతుడి దగ్గరకంట మనం వచ్చి ఆయన శరణు చూస్తే కనుక, అదంట మనకి డాలు. ఏ రీతిగా అయితే యుద్ధ భూమిలో ఉన్నటువంటి సైనికుడు ఆ డాలుతో ఏ విధంగా అయితే తన ప్రాణరక్షణను కాపాడుకుంటాడో, ఆ రీతిగా ఈ వాక్ అంట, దేవుని నోట నుండి వచ్చినటువంటి వాక్ అంట మనల్ని రక్షించేదిగా ఉంటుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంటే దేవుని వాక్కు, దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట కూడా మనల్ని బలపరిచేదిగా ఉంటుంది. దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట కూడా మనల్ని స్వస్థపరిచేదిగా ఉంటుంది. దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట కూడా మనకి జీవితంలో అనేకమైనటువంటి విడుదలను తీసుకొచ్చేదిగా ఉంటుంది. దేవుని వాక్కి అంత శక్తి ఉంది. అంతే అంటున్నాడు కదా సామెతల గ్రంథకర్త, అదంట ఒక పరీక్షకు నిలబడినటువంటి సువర్ణం ఏ రీతిగా అయితే మేలుముగా ఉంటుందో, ఎంత పవిత్రంగా ఉంటుందో, ఎంత క్వాలిటీగా కనపడుతుందో, దేవుని వాక్యం కూడా మనకి ఆ రీతిగా కనపడుతూ ఉందంట. అదంట మనం ఎవరైతే శరణొచ్చి దేవుని చెంతకు వచ్చి మన దేవుని దగ్గర రిక్వెస్ట్ చేస్తూ ఉంటామో, మన దేవుని సహాయాన్ని కోరుకుంటామో, వారందరికీ కూడా అది డాలులాగా నిలబడుతూ ఉందంట. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం అనేక సందర్భాల్లో వింటూ వింటాం, అనేక సందర్భాల్లో చర్చెస్లో వింటాం, మీటింగ్స్లో వింటాం, మొబైల్స్లో వింటున్నాం, ఈరోజు టీవీలో వింటున్నాం, ప్రతి చోట కూడా దేవుని వాక్యం విస్తారంగా విత్తబడిచి ఉన్నది. దేవుని మాట విస్తారంగా విత్తబడిచి ఉన్నది. అయితే మనం ఎలా తీసుకుంటున్నామంటే, ఈ వాక్కు మనకి దొరికింది కాబట్టి మనం ఏదో విన్నామా, వెళ్ళామా, వచ్చామా అనే విధంగానే ఉంచున్నాం. కానీ మార్టిన్ లూథర్ ఈ బైబిల్ గ్రంథాన్ని బయటకు తీసుకురానప్పుడు, ఈ దేవుని వాటను బయటకు తీసుకురానప్పుడు, ఈ యొక్క వాక్యం కోసం అనేక మంది వెంపర్లాడేవారంట. కానీ వాక్యం దొరుకుతూ ఉన్నప్పుడు, మనం దేవుని మాటలు మనకు దొరుకుతున్నప్పుడు, దీని విలువను మనం గుర్తించలేనటువంటి వారు ఉన్నాం. దేవుని మాట ఈ సృష్టినే సృజించింది. దేవుని మాట మనకి డాలులాగా నిలబడేదిగా ఉంది. తర్వాత చూస్తే కనుక దేవుని మాట పవిత్రమైనదంట. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథకర్త అంటాడు 12:6 దేవుని మాట పవిత్రమైనది, అది 7 మట్టి మానులో కడిగిన వెండి అంత పవిత్రములంటది. హల్లెలూయా. 7 కనుక వెండిని కడిగితే ఏ రీతిగా అయితే అది మెరుస్తూ ఉంటుందో, అంత పవిత్రంగా కనపడుతుందో, అంత పవిత్రమైనదంట దేవుని మాట, దేవుని వాక్కు. అంటే ఒక రకంగా చెప్పాలంటే అది చాలా శక్తివంతమైనది, చాలా పవిత్రమైనది. అది పవిత్రమైనది. ఆ మాటలో ఏ దోషము లేదు. ఆ మాటలో, దేవుని మాటలో ఏ దోషము లేదు, ఏ అపవిత్రత లేదు. అది 7 కడిగినటువంటి వెండిని పోలినదిగా ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని మాటలో అంతటి శక్తి ఉంది, అంతటి పవిత్రత ఉంది. ఆ మాటే ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే,
ఆ వాక్యాన్ని మనం వినడం వల్ల అనేక సార్లు ఆ వాక్యం ద్వారానే మనము మన జీవితంలో అనేకమైనటువంటి మేళ్లను పొందుకుంటూ ఉన్నాం. ఆ వాక్ ద్వారానే అనేక సార్లు మన కృంగిన సమయంలో కృంగుదలతోనో బలహీనతలతో ఉన్నప్పుడు ఆ వాక్యమే మనల్ని ఏం చేస్తుందంటే లేవనెత్తేదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంటే ఈ వాక్ దేవుని నోట నుండి వచ్చినటువంటి వాక్ అసాధారణమైనటువంటి వాక్, అది పవిత్రమైనటువంటి వాక్, పరిశుద్ధమైనటువంటి వాక్ ఇది. కాబట్టి దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనము ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలంటే మన హృదయాల్లో భద్రపరుచుకునే రీతిలో మనము జీవించవలసిన వారమే అన్నాం. ఆలోచించేయండి, ఈ వాక్ అంట ఖచ్చితంగా ఎవరు అయితే వింటారో వారంట దేవుని సంబంధి అంట. దేవుని సంబంధి అయితే ఖచ్చితంగా వారు దేవుని వాక్యాన్ని వింటారంట. ఈరోజు చూడండి, మందిరాలకు వెళుతూ ఉన్నాం, సభలకు వెళుతూ ఉన్నాం, అనేక చోట్ల వాక్యాన్ని వింటాను కూర్చుని ఉంటున్నాం, కానీ బాడీ అయితే అక్కడ ఉంటుంది, కానీ మన మైండ్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. వాక్యాన్ని వింటున్నాం, ఆ విన్నటువంటి వాక్యం మనం ఆ మందిరంలో ఉన్నంత వరకు ఎంతో ఉత్తేజించబడుతున్నాం. ఆ వాక్యము మందిరం గుమ్మం దాటేసరికి అదేమవుతుందంటే అపవాది ఎత్తుకుపోతుంది. అందుకనే ఆ విత్తనాలు చల్లేటువంటి ఉపమానాన్ని మనకు బైబిల్ గ్రంథంలో ఇవ్వబడింది. ఒకడంట రాతి నేల మీద ఇత్తాడంట, ఒకడు త్రోవ ప్రక్కన విత్తాడంట, ఒకడు ముళ్ళ కంపలో విత్తాడంట, ఒకటి మంచి నేల మీద విత్తబడిందంట. అక్కడ ఉన్నంతసేపు మనము ఎంతో ఉజ్జీవింపబడతాం వాక్యాలు వినేటప్పుడు. ఆ విన్నటువంటి వాక్యం ఏమవుతుందంటే కొన్ని రాతి నేల మీద పడుతున్నాయి, కొన్ని త్రోవ ప్రక్కన పడుతున్నాయి, కొన్ని ముళ్ళ కంపల్లో పడుతున్నాయి, కొన్ని మాత్రమే మంచి నేల మీద పడేవిగా ఉంటున్నాయి. మన పరిస్థితి అదే. ఈ రోజున వాక్యాన్ని వింటున్నాం, ఎంతో ఉత్తేజింపడుతున్నాం, కొంతమంది దేవుని మందిరం బయటకు వచ్చినప్పటికీ వాక్యాన్ని మర్చిపోయేటువంటి స్థితిలో ఉంటున్నాం, కొంతమంది ఇంటికి వెళ్ళేసరికి ఆ వాక్యాన్ని మర్చిపోయేటువంటి స్థితిలో ఉంటున్నాం, ఆ వాక్యం ద్వారా ఎన్నో తీర్మానాలు చేసుకుంటున్నాం దేవుని మందిరంలో, కానీ ఒకరోజు గడిచిపోయేసరికి ఆ ఉజ్జీవం అంతా కూడా నీరు కారిపోతుంది. మన పరిస్థితులన్నీ కూడా తారుమారు చేసేస్తున్నాయి విన్న వాక్యాన్ని. కానీ దేవుని సంబంధి అయిన వాడు ఖచ్చితంగా దేవుని వాక్యను వింటాడంట. దేవుని సంబంధి అయిన వాడు దేవుని వాక్యాన్ని బట్టి నడుచుకుంటూ ఉంటాడంట. దేవుని సంబంధి అయిన వాడు విన్న వాక్యాన్ని తన జీవితంలోనికి అనువదించుకుంటాడంట. ఈరోజున మిక్కుల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను, మీరు దేవుని సంబంధ అపవాది సంబంధ? దేవుని సంబంధి అయితే ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని విని దానికి అనుగుణంగానే జీవిస్తాడు. దేవుని సంబంధి అయితే ఈవెన్ బోధించేవాళ్ళు సైతం దేవుని మందిరాల్లో బల్లలు గుద్ది మరీ బోధిస్తున్నాం. ఈ రోజున బయటకు వచ్చిన తర్వాత ఆ రీతిగా జీవించగలిగేటువంటి పరిస్థితులు మన సంఘాల్లో కానీ మనలో కానీ ఉన్నాయా? ఆలోచించేయండి. దేవుని వాక్యము దేవుని సంబంధి ఖచ్చితంగా దాని ప్రకారం నడుచుకుంటాడు. దేవుని సంబంధి ఖచ్చితంగా దాని ప్రకారం నడుచుకుంటాడు. పేతురు యోహాను యెరూషలేములో బోధిస్తూ ఉన్నారు. బోధిస్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, సద్దూకయ్యులు, ఆ దేవాలయపు యాజకుడు వీళ్ళందరూ వచ్చి యేసుక్రీస్తు ప్రభుని గురించి బోధిస్తుంటే వాళ్ళని అడ్డుకుంటూ ఉంటారు. అక్కడ అడ్డుకుంటూ ఉన్నప్పుడు అంటారు, పేతురు యోహాను అంటారు, దేవుని మాటను గురించి, దేవుని యొక్క శక్తిని గురించి, దేవుని రాజ్యం గురించి మేము ప్రకటిస్తే అడ్డుకోవడం మీకు న్యాయమా అని అడుగుతారు అక్కడ. ఎందుకంటే వారు దేవుని వాక్యానికి అనుగుణంగానే జీవిస్తున్నారు. ఆ శృంగారం అనే దేవాలయం దగ్గర కూర్చున్నటువంటి భిక్షకుడితో అంటున్నారు, మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ మా దగ్గర సర్వశక్తి గల నామం ఉంది. ఎస్, ఆ వాక్యానికి అనుగుణంగా నడుచుకున్నారు కాబట్టి వాళ్ళు ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. ఈరోజు ఆలోచించండి, ఆ వాక్యాన్ని మనం వినగలే స్థితిలో ఉన్నామా లేదా? ఆ వాక్యానుసారంగా దేవుని వాక్ అనుసారంగా జీవించగలిగేటువంటి స్థితిలో మనం ఉన్నామా లేదా? యోహాను సువార్త అంటాడు 8:47, దేవుని సంబంధి అనేటువంటి వాడు దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా వింటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనము దేవుని సంబంధులమా, అపవాది సంబంధులమా? అపవాది సంబంధం అంటే ఏదో మొక్కుబడిగా వెళ్ళామా వచ్చామా, ఆ మాటలు ఏం చెప్పారు కూడా గుర్తుండవు. చాలా చోట్ల నేను గమనిస్తూ ఉంటాను, వాక్యం ఎలా చెప్పారమ్మంటే బాగా చెప్పారండి, ఏం చెప్పారంటే అరగంట చెప్పారండి. అంటే విన్న వాక్యము ఏం చెప్పారనే దానికంటే బాగా చెప్పారా లేదా అనేది జడ్జిమెంట్ చేసే పరిస్థితిలో ఉంటారు. కానీ
ఏ వాక్యం చెప్పరే పరిస్థితిలో వారు కనిపించారు అక్కడ. ఈ రోజున విశ్వాసులు ఆ విధంగా అయిపోయారు. ఎంతసేపు చెప్పారు అనేది చెప్తారు కానీ ఏ వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడాడనే మాటలు చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఈరోజు విశ్వాసులు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది యోహాను సువార్తలో, దేవుని సంబంధి అయిన వాడు ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని బట్టి జీవిస్తాడంట. దేవుని సంబంధి అయిన వాడు ఖచ్చితంగా దేవుని మాటను వింటాడంట. ఆలోచించండి, మనం విన్న వాక్యము ఇతరులకు జడ్జిమెంట్ చెప్పేటట్టుగా కాదు. ఏ వాక్యం అయితే విన్నామో ఆ వాక్యాన్ని మనము మనం భద్రం చేసుకుని ఇతరులకు ప్రకటించే స్థాయిలో మనం ఎదగాలి. చాలామంది అనుకుంటారు, నేను విశ్వాసిని కదా, నాకెందుకులే, ఆ బోధించే బాధ్యత నాది కాదనే భావనలో ఉంటారు. కానీ ఈ వాక్కు బోధించే బాధ్యత దేవుడు అందరికీ అనుగ్రహించాడు. విన్న వాక్యాన్ని ఈ వాక్యం ద్వారా మనం బలపరచబడి మన తోటి వారితో ఈ వాక్యాన్ని పంచుకుని వారిని కూడా రక్షణలోనికి తీసుకొచ్చేటువంటి బాధ్యత దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. అందుకని మత్తయి సువార్త 28:19 వచనంలో అంటాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడు అని అంటాడు. అంటే ఒక శిష్యులుగా మార్చబడిన ప్రతి ఒక్కరికి, ఆ శిష్యులు ఎలా మార్చబడతారంటే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములు బాప్తీసం పొందిన ప్రతి ఒక్కరు కూడా శిష్యులుగానే మార్చబడతారు. సంఘ కాపర్లే కాదు, పాస్టర్లు అని నేను అన్నట్లే, శిష్యులుగా మార్చబడతారు. బాప్తీసం పొందిన వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుకి శిష్యులుగా మార్చబడతారు. శిష్యులుగా మార్చబడ్డమంటే మన లీడర్ ఏదైతే సువార్తను ప్రకటించి ఈ లోకానికి రక్షణ తీసుకొచ్చినప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు తర్వాత ఆ బాధ్యతను తీసుకొని అనేక ప్రాంతాల్లో సువార్తను ప్రకటించారు, ఈ ప్రపంచాన్నే మార్చగలిగారు అండి. ఈరోజు నువ్వు తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో బాప్తీసం తీసుకుంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభుకి శిష్యుడు శిష్యురాలువే. శిష్యుడు బాధ్యత ఏంటంటే మనం ఏదైతే రక్షణ సువార్తను విన్నామో, ఏదైతే వాక్యాన్ని మనం విన్నామో, ఏ అయితే దేవుని మాటలు విన్నామో, ఈ మాటల ద్వారా మనం బలపరచబడి ఈ మాటల ద్వారా మనలో ఫలింపు జీవితం ద్వారా ఇదే మాటల్ని ఇతరులకు కూడా ప్రకటించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. అంతేగాని ఏదో విశ్వాసిగా ఇల్లమ్మా విన్నామా వచ్చామా, ఇది కాదు విశ్వాసి బాధ్యత. విన్న వాక్యం బలపరచబడేటువంటి వాక్యం ఇతరులకు ప్రకటించాలి, ఇతరులకు మనము బోధించే వారిగా ఉండాలి. అది దేవుడు ఆశిస్తున్నది, అది దేవుడు ఆశిస్తున్నది. ఎందుకంటే సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఏంటి ఆ సువార్త అంటే యేసుక్రీస్తుని గురించినటువంటి వార్త, యేసుక్రీస్తుని గురించినటువంటి మాట మనం ఇతరులకు ప్రకటించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. హల్లెలూయా. ఈరోజు మనం దేవుని సంబంధమైతే ఖచ్చితంగా దేవుని మాటను వినేవారుగా ఉన్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎలాగొచ్చాడంటే ఆది కాండంలో తండ్రి అనేటువంటి దేవుడు నోటి మాటతో ఏ సృష్టినైతే సృజించాడో ఆ మాట, ఆ వాక్కు ఇప్పుడు ఎవరికి ఇవ్వబడిందంటే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుకి ఇవ్వబడింది. చూద్దాం, హెబ్రీయులకు రాసిన పత్రిక 1:1 వచనం చూస్తే, పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారునికి సమస్తమునకు వారసునిగా నియమించాను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను. పాతనమందన కాలంలో అంతట్లో కూడా దేవుడు ఆయన వాక్కు ద్వారా మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, న్యాయాధిపతుల ద్వారా మాట్లాడాడు, యాజకుల ద్వారా మాట్లాడాడు, రాజుల ద్వారా మాట్లాడాడు. కానీ అంతంలో వచ్చేసరికంట తన కుమారునికి ఖచ్చితంగా బాధ్యత ఇవ్వబడిందంట, తన కుమారునికి సమస్తము అప్పగించబడిందంట. ఏంటి అనంటే మనం చదువుతాం యోహాను సువార్తలో, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడైనను, వాక్యమే దేవుడైండెను, ఆ వాక్యము శరీరధారిగా మన మధ్యకు వచ్చాను. దేవునికి స్తోత్ర. ఆ వాక్యము శరీరధారిగా మన మధ్యకు వచ్చాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు ఆ వాక్యమే ఉండగా ఆ వాక్యము శరీరధారిగా మన మధ్యకు వచ్చాడు.
అది మనం యేసుక్రీస్తు ప్రభుని ఆయన మాటని విశ్వసించవలసిన వారమై ఉన్నాం మనం. ఆయనకి సమస్త అధికారాలు ఇవ్వబడ్డాయి. ఈ ప్రపంచములన్నీ కూడా యుగాలన్నీ కూడా ఆయనకి అధికారం ఇవ్వబడి ఉంది. అంటే ఆదికాండంలో మొదలుకొని మనము పాత నిబంధనను చూస్తే ప్రవక్తల ద్వారా నానా విధములైన నానా సమయాల్లో ప్రవక్తల ద్వారా యాజకుల ద్వారా రాజుల ద్వారా వీళ్ళతో మాట్లాడినటువంటి దేవుడు, ఆదిలో దేవుడు మాట ద్వారా సృజింపబడినటువంటి దేవుడు ఇప్పటికొచ్చేసరికి తన కుమారుడి ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. తన కుమారుడి ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కుమారుడే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు 3.5 సంవత్సరాలు దేవుని రాజ్యం కొరకు మాత్రమే బోధిస్తూ మనందరి రక్షణ ప్రణాళికను సిద్ధపరిచి ఆయన తన ప్రాణాన్నే అప్పగించాడు. హల్లెలూయా. ఆయన తన ప్రాణాన్నే అప్పగించాడు. అయితే ఇప్పుడు ఆ మాట, ఆ వాక్కు మన మధ్యనే ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన శారీరక పరంగా చనిపోయినప్పటికీ ఆయన మరలా తిరిగి పునరుద్ధానుడే తండ్రి కృపార్శన ఆశీనుడై ఉండగా ఆ వాక్కు ఈరోజు మనందరి చేతిలోనూ ఉంటూ ఉంది. ఈరోజు మనందరి చేతిలోనూ ఉంటుంది. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్కు మనందరి చేతిలో కూడా ఉంటూ ఉంది. చూడండి, మనము ఆదికాండం 1వ అధ్యాయంలో ఈ వాక్కు మనకి కనబడు, ఆదికాండం 15వ అధ్యాయంలో ఈ వాక్యము మనకు కనబడుతుంది. ఆదికాండం 15:4 అంటాడు కదా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి అనే మాట ఉంటుంది అక్కడ. ఆదికాండం 15:4 అంటే ఈ వాక్యం ఎక్కడుందంటే శరీరధారిగా వచ్చినటువంటి ఈ వాక్యము ఆదికాండం 15:4 కూడా మనకు కనబడుతుంది. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి ఈరోజు అదే వాక్యం మన చేతిలో ఉంటూ ఉంది. ఈరోజు అదే వాక్యం మన చేతిలో కూడా ఉంటూ ఉంది. కానీ మనం ఏం చేస్తున్నంటే ఈ వాక్యాన్ని మనము విశ్వసించలేనటువంటి స్థితిలో ఉంటున్నాం. ఈ వాక్యాన్ని మనం చదవలేనటువంటి స్థితిలో ఉంటున్నాం. ఈ మాటను మనము ధ్యానించలేనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నాం. కానీ ఈ వాక్యం అంట మనలో జీవాన్ని నింపుతూ ఉందంట. ఈ వాక్యం మనలో జీవాన్ని నింపుతూ ఉంది. ఈ వాక్యం మనలో జీవాన్ని నింపుతూ ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు అంటాడు కదా, 4వ అధ్యాయం మత్తయి సువార్త 4:4 అంటాడు కదా, మనుష్యుడు రొట్టె మాత్రం వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన కూడా జీవించును. ఈ వాక్యం మనలో ఏమి నింపుతుందంటే దేవుని నోట నుండి వచ్చేటువంటి ఈ వాక్యం మనలో, ఈ మాట మనలో జీవాన్ని నింపుతుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాటలో అంత శక్తి ఉంది. జీవమే లేనటువంటి ఈ ప్రపంచంలో, జీవమే లేనటువంటి ఈ భూగోళంలో, జీవమే లేనటువంటి చీకటితో ఉన్నటువంటి ఈ యొక్క అంధకారంలో నలిగిపోతున్నటువంటి ఈ సృష్టి అంతటిని కూడా దేవుడు నోటి మాట ద్వారా సృజించినటువంటి దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనకి ఏం చేయాలనుకుంటున్నాడంటే, మనలో కూడా ఒకవేళ చీకటితోనూ అపవిత్రతో అపరాధములతోటి మరణపు స్థితిలోనూ మనం ఉన్నట్లయితే గనుక ఈ వాక్ ద్వారా దేవుడు మనలో తన జీవాన్ని నింపాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకునే అంటున్నాడు కదా, మనుష్యుడు మాత్రం రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. హల్లెలూయా. ఈ వాక్యం మనలో జీవాన్ని నింపుతుంది. దేవుని నోట నుంచేటువంటి ఈ వాక్యం మనలో జీవాన్ని నింపుతుంది. ఒకవేళ మనము బలహీన స్థితిలో ఉన్నామా, ఈ మాట మనలో జీవాన్ని తీసుకువస్తుంది. ఒకవేళ మనం కృంగిన స్థితిలో ఉన్నామా, ఈ వాక్యం మనం బలపరిచేదిగా ఉంటుంది. ఒకవేళ మనని స్థితిలో ఉన్నామా, ఈ వాక్యం మనలో జీవాన్ని నింపుతూ ఉంది. హల్లెలూయా. ఆలోచించేయండి, మన చేతిలో ఉన్నటువంటి వాక్యాన్ని మనము ధ్యానించలేనటువంటి పరిస్థితి, మన చేతిలో ఉన్నటువంటి వాక్యాన్ని మనం ధ్యానించలేనటువంటి స్థితి. అందుకనే కీర్తనకారుడు 1వ అధ్యాయంలో అంటాడు కదా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక
తన కాలమందు ఫలమిచ్చే చెట్లు వలె ఉంటాడంట. హల్లెలూయా. మనం దివారాత్రములు కూడా దీన్ని ధ్యానించాలంట. ధర్మశాస్త్రము దేవుని మాటలో మనం ఏం చేయాలంటే ఆనందించే వారిగా ఉండాలంట మనం. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ యొక్క మాటలో ఈ యొక్క వాక్కులో ఈ యొక్క ధర్మశాస్త్రంలో మనం ఆనందించే వారిగా ఉంటూ దీన్ని ఎప్పుడైతే నిరంతరము కూడా ధ్యానిస్తూ ఉంటామో మన జీవితం ఎలా ఉంటుందంటే నీటి కాలువల యారను నాటబడిన చెట్టు దాని కాలమందు ఏ రీతిగా అయితే మనం పట్టించుకోపోయినా దాని ఫలాలను అది అనుగ్రహిస్తుందో మనకి, ఆ రీతిగా దేవుడు మన జీవితంలో ఏ సందర్భంలో ఏ కాలంలో ఏ ఆశీర్వాదాలను అయితే పెట్టాడో ఆ ప్రతి ఆశీర్వాదాన్ని కూడా మనము పొందుకునేవారిగా ఉంటామంట. దేవునికి స్తోత్రం. అతడు చేయునదంతయు సఫలమగును అని ఒక మాట ఉంటుంది. మన జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, మన ఆలోచనలు ఎంతో ఉన్నతంగా ఉంటూ ఉంటాయి, మన ఆలోచనలు దేవునికి చిత్తం కాకపోయినప్పటికీ మనం ఎంతగానో ప్రణాళికలు చేసుకుంటూ ఉంటాం. చివరిగా అంటాం కదా, నేను తలపెట్టిన కార్యం ఏది కూడా జరగట్లేదండి. కానీ వాక్యం అంటుంది, నువ్వు ఎప్పుడైతే ఆ ధర్మశాస్త్రం ఆనందిస్తూ దివారాత్రం కూడా దేవుని యొక్క మాటను ధ్యానించే వారిగా మనం ఉంటామో అప్పుడంట మనం చేయనదంతయు కూడా సఫలమవుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మన ఈ లోకంలో అనేక అద్భుత కార్యాలు చేశాడు, అనేక అద్భుత కార్యాలు చేశాడు. కుంటివాళ్ళని స్వస్థపరిచాడు, కుష్టివాళ్ళని స్వస్థపరిచాడు, ఓజ చేయగలవాడిని స్వస్థపరిచాడు, చనిపోయినటువంటి వారిని స్వస్థపరిచాడు, చనిపోయి 4 దినాలు అయినటువంటి వారి జీవితంలో కూడా ఆయన జీవాన్ని నింపాడు. ఆయన ఏమి ప్రార్థన చేయలేదు అక్కడ, ఆయన ఉపవాసాలు ఉండేమి అక్కడ చేయలేదు, ఆయన అక్కడ నోటి మాటను మాత్రమే ఉపయోగించాడు. అక్కడ లాజరు సమాధిలో ఉన్నాడు, లాజరు సమాధిలో ఉన్నప్పుడు 4 దినాలు అయ్యింది, 4వ దినాన ప్రభు వచ్చాడు, లాజరా బయటికి రా అన్నాడు. అంతేగాని అక్కడ ఉండి ప్రార్థన చేసో వాళ్ళ కుటుంబాన్ని వాదార్చో అది చేయలేదు ప్రభు. అక్కడ 4వ దినాన వెళ్ళి లాజరా బయటికి రాన్నాడు సమాధి దగ్గరికి వెళ్ళి, నోటి మాటనే వాడాడు. కొన్ని సందర్భాలు చూద్దాం మనం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఎన్ని అద్భుత కార్యాలు చేశాడో ప్రతి అద్భుతంలోనూ కూడా ఆయన సూపర్ న్యాచురల్ మిరాకిల్స్నే చూపించాడు. ఆయన సూపర్ న్యాచురల్ మిరాకిల్స్నే ఆయన చేసిన అద్భుతాలు కనీసం ఎవరికి ఊహ కూడా అందనటువంటి అద్భుతాలను ఆయన చేశాడు. చూద్దాం మనకి యోహాను సువార్తలో, మనకి యోహాను సువార్తలో మనకి 5వ అధ్యాయంలో మనకు ఒక వ్యక్తి కనపడుతూ ఉంటాడు. యెరూషలేము దగ్గర ఉన్నటువంటి బెతెస్దా అనే కోనేరు మనకి కనపడుతుంది. అక్కడ 38 సంవత్సరాల నుంచి వ్యాధితో పడున్నటువంటి ఒక వ్యక్తి కనపడుతూ ఉంటాడు, ఒక వ్యక్తి కనపడుతూ ఉంటాడు. అక్కడున్న బెతెస్దా ఆ కోనేటికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఆయా సమయాల్లో దేవదూత వచ్చి ఆ నీటిని కదిలిస్తూ ఉంటుందండి. ఆ నీటిని కదిలించేటప్పుడు మొట్టమొదటిగా ఎవరైతే దాంట్లోనికి దిగుతారో వారు ఖచ్చితంగా ఎంతటి తీవ్ర ఉన్నటువంటి వ్యాధి అయినప్పటికీ వారు స్వస్థత పొంది పరిపూర్ణ స్వస్థత పొందేవారు అక్కడి నుంచి వెళతారంట. ఆ కోనేటికి ఉన్నటువంటి ప్రత్యేకత అయితే అక్కడ అనేక మంది వ్యాధిగ్రస్తులు పడి ఉన్నారని ఉంటుంది వాక్యంలో. సో ఆ కోవలోనే ఒక వ్యక్తి కూడా అక్కడ ఉంటూ ఉన్నాడు. 38 సంవత్సరాల నుంచి ఆ బెతెస్ద కోనేటి దగ్గర వ్యాధితో పడి ఉన్నటువంటి ఒక వ్యక్తి కనపడుతూ ఉన్నాడు అక్కడ. ఆ వ్యక్తి అంట ఆ కోనేటి దగ్గర పడి ఉన్నాడు. ఆలోచించండి, యేసుక్రీస్తు ప్రభు వారు వయసు అప్పటికి మహిత 33 సంవత్సరాలు అనుకుందాం. కానీ ఈ వ్యక్తి 38 సంవత్సరాల నుంచి కూడా అక్కడే ఉంటూ ఉన్నాడంట. అంటే యేసుక్రీస్తు గారి కంటే ఈయన సీనియర్ అనుభవజ్ఞుడు. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వయసు కంటే అతను ఇంకా ఎక్కువ కాలం నుంచి అక్కడ, యేసుక్రీస్తు ప్రభు పుట్టక ముందు నుంచే ఆ కోనేటి దగ్గర ఉంటున్నటువంటి వ్యక్తి అక్కడ 38 సంవత్సరాల నుంచి ఉంటూ ఉన్నాడంట. ఏ రోజైనా నేను ఆ కోనేటిలో దిగిపోతానా, ఏ రోజైనా నేను ఆ కోనేటిలో దిగి నేను స్వస్థత పొందుకోపోతానా అనే ఆశతో అక్కడ ఉంటూ ఉన్నాడు. అయితే ఆ ప్రాంతంలో అనేక మంది వస్తూ ఉన్నారు. ఆ దేవదూత కదిలించబడినప్పుడు ఆ నీరు కదిలించినప్పుడు దిగుతున్నారు, స్వస్థపడుతున్నారు, ఎళుతూ ఉన్నారు. అతని కళ్ళ ముందే ఎంతోమంది వచ్చినటువంటి వారు స్వస్థత పొందుకుని వెళుతూ ఉన్నారు. అయితే
ఇతనికి ఒక ఆశ ఉంది, ఎప్పటికై నేను ఖచ్చితంగా స్వస్థత పొందుతాననే ఆశ. ఆ ఆశను బట్టి ప్రభు వచ్చి ఉన్నాడంట. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వచ్చాడంట. యేసుక్రీస్తు ప్రభు వచ్చి అంటున్నాడంట, నువ్వు స్వస్థపడ కోరుచున్నావా అని అడిగాడంట. నువ్వు స్వస్థపడ కోరుచున్నావు అన్నప్పుడు ఆ వ్యక్తి ఎవరు నేను స్వస్థత పొందాలనుకుంటున్నాననే మాట నుంటే బాగుండేది. అక్కడ అక్కడ అంటాడు కదా, నా దేవదూత వచ్చి ఆ కోనేటిని కదిలించినప్పుడు నన్ను తీసుకెళ్ళడానికి కూడా ఎవరూ లేరని చెప్తున్నాడు. కారణాలు చెప్తున్నాడు, సాకులు చెప్తూ ఉన్నాడు. మనం కూడా ఏదైనా అవసరం ఉంటే దేవుణ్ణి స్వయంగా అడిగి మనం పొందుకునేటువంటి పరిస్థితిలో ఉండం. అనేక మన పక్కపక్క మార్గాల నుంచి మనము ప్రయత్నించే వారిగా ఉంటూ ఉంటాం. ప్రభువే వచ్చాడు అక్కడికి, ప్రభువే వచ్చాడు. వచ్చి అడుగుతున్నాడు, నువ్వు స్వస్థపడ కోరుచున్నావు అంటే నన్ను తీసుకెళ్ళడానికి ఎవరు లేరని అంటున్నాడు. అడిగిన ప్రశ్నకి సమాధానానికి సంబంధమే లేదా? సరే ప్రభు అంటూ ఉన్నాడు, నువ్వు స్వస్థపడ కోరుచున్నావు అంటే నన్ను తీసుకెళ్ళడానికి ఎవరు లేరని అంటున్నాడు. అంటే అతను కనీసం అక్కడ బంధువర్గం కానీ, అతను ఆదరించేవారు కానీ, అతను ఓదార్చేవారు కానీ, అతను బలపరిచేవారు కూడా ఎవరు లేనటువంటి పరిస్థితి. అక్కడ దొరికిన తింటూ అక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి 38 సంవత్సరాల నుండి. అతను ఆశ అయితే కలిగి ఉన్నాడు, విశ్వాసం అయితే కలిగి ఉన్నాడు. అక్కడ అతను ఏ రోజుకైనా నేను స్వస్థత పొందుతాను అనే ఒక ఆశ అతనిలో ఉంది. ప్రభు అన్నాడు, లేచి నీ పరుపెత్తుకుని వెళ్ళు, లేచి నీ పరుపెత్తుకుని వెళ్ళు అని అంటున్నాడు. ఆ కింద భాగాలను చూస్తే ఈ వ్యక్తికి యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలీదు. తర్వాత అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు అడుగుతారు, నువ్వు ఈ దినాన్ని స్వస్థపరిచాడు, అసలు నిన్నెవరు స్వస్థపరిచాడంటే ఏమో నాకెవరో తెలియదు అని అంటాడు. అంటే ఒక వ్యక్తి ఎవరో తెలియకుండా వచ్చినటువంటి వ్యక్తి అక్కడికి వచ్చినప్పుడు లేచిని పరుపెత్తుకుని నడువు అనగానే ఆ వ్యక్తి అంట పరుపెత్తుకుని అంట లేచి నడిచాడంట. ఆలోచించండి, అతను ఎవరో తెలీదు. వచ్చినటువంటి వ్యక్తి ప్రభు అని ఆ 38 సంవత్సరాల వ్యాధితో ఉన్నటువంటి వ్యక్తికి తెలీదు. కానీ నువ్వు స్వస్థపడకూర్చున్నాడు ముందేదో కారణం చెప్పాడు. సరే ఎన్నెందుకు నువ్వు లేచి పరిపెత్తుకుని నడువు అన్నాడు. ఆయన అనవచ్చు, ఊరుకోండి నన్ను తీసుకెళ్ళడానికి ఎవరు లేరు, నేను లేవలేని పరిస్థితిలో ఉన్నాను నేను అని ఎదురు సమాధానం చెప్పొచ్చు. లేదంటే నేను లేవలేనండి, నేను ఇలాగే ఉంటానండి అనవచ్చు. లేదంటే 38 సంవత్సరాల నుంచి అక్కడ అలవాటు పడిపోయిన వాడి కాబట్టి నాకు ఈ లైఫే బాగుందని అనుకోవచ్చు, అడ్జస్ట్ అయిపోవచ్చు. కానీ ప్రభు అన్నాడంట, 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు కాబట్టి ప్రభు అతన్ని చూచాడంట, అతని ఆశను చూచాడంట. నోటి మాటను విడుదల చేస్తూ ఉన్నాడు అక్కడ, ప్రభు అక్కడ లేచి నీ పరుపెత్తుకుని నడువు అన్నాడు. వెంటనేనంట ఆ వ్యక్తి తన పరుపునెత్తుకొని వెంటనే నడిచి వెళుతూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆలోచించండి, అతనికి వ్యక్తి ఎవరో తెలియదు, వచ్చినటువంటి ప్రభువు అని తెలీదు, ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడని కూడా అతనికి తెలీదు. ఈయన స్వస్థతలు చేస్తున్న వ్యక్తి, అద్భుతాలు చేస్తున్న వ్యక్తి, సూపర్ న్యాచురల్ మిరాకల్స్ చేసినటువంటి వ్యక్తి అని ఆ వ్యక్తికి తెలీదు. కానీ ఆ మాట ప్రభు రిలీజ్ చేశాడు అక్కడ, ఆ మాట విడుదల చేశాడు. నా మాట అగ్ని వంటిది కాదా అంటాడు, ప్రభు అన్నాడు, లేచి నీ పరుపెత్తుకుని నడువు అన్నాడు. ఆ మాటలో ఉన్నటువంటి శక్తి అతన్ని స్వస్థపరిచింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనము విశ్వాసంతో ప్రార్థన చేయగలుగుతున్నామా? బలహీన స్థితిలో ఉన్నప్పుడు అయ్యో నా బాధ ఇది ప్రభు అని ప్రార్థన చేస్తున్నాం, కానీ మరలా అదే బాధపైన మన దృష్టిని కేంద్రీకరిస్తున్నాం. నేను ప్రభుకి అప్పగించాను కాబట్టి, ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి, ఆయన వాక్ ద్వారా అనేక మందిని అద్భుతాలు చేశాడు కాబట్టి, నా ఒక్కసారి నేను ప్రార్థించాను కాబట్టి నన్ను స్వస్థపరుస్తాడు అనే విశ్వాసం మనలో లేనటువంటి పరిస్థితులు ఈరోజున. దేవుని నోటి నుండి వచ్చే ఒకే ఒక మాట, 38 సంవత్సరాలు దీర్ఘకాలికంగా ఆ కోనేటి దగ్గర పడున్న వ్యక్తిని స్వస్థపరిచింది. ఈరోజు నువ్వు నేను దీర్ఘకాలికంగా అనేక ప్రార్థనలు చేస్తూ ఉన్నావు, అనేకమైనటువంటి సందర్భాల్లో విజ్ఞాపన ప్రయత్నం చేస్తున్నావు, అనేకమైనటువంటి ఉపవాస ప్రార్థన చేస్తున్నావు, చెప్పిన అంశం మీద పదే పదే సంవత్సరాల తరబడి ప్రార్థనలు చేస్తున్నావు.
కానీ వాటిని పొందుకునేటువంటి పరిస్థితిలో ఉన్నామా? మత్తయి సువార్త 20వ అధ్యాయం చెప్తున్నాడు, మీరు ప్రార్థన చేయబోయినప్పుడు వేటినైతే అడుగుతున్నారో అవి పొంది ఉన్నామని నమ్మి అప్పుడు ప్రార్థన చేయాలంట. మనం ప్రార్థన చేసేటువంటి వేటినైతే దేవుని దగ్గర అడుగుతున్నామో అవి పొంది ఉన్నాము అని నమ్మి ప్రార్థన చేయాలంట. మనం ఏం చేస్తామంటే, ప్రభా ప్రతిరోజు ఒకటే పాట, అది చేయి ఇది చేయి ఇది చేయి అది చేయి అది చేయి. విశ్వాసం లేదు, దేవునిపై పరిపూర్ణంగా ఆధారపడేటువంటి పరిస్థితి లేదు. కానీ ఆ కోనేటి దగ్గర ఉన్న వ్యక్తి 30 సంవత్సరాలు అంటే ఒక రకంగా విసుకుపోయి ఉండొచ్చు. ఎంతోమంది వచ్చి ఆయనకి ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి అతని విశ్వాసాన్ని అంతటిని క్రొంగదీసేసి ఉండొచ్చు. లేదంటే అతను అక్కడి నుంచి దీర్ఘకాలంగా ఉన్నాడు కాబట్టి అతను ఇంకా నేను ఎలాగా స్వస్థపడలేను అని ఒక డెసిషన్కి వచ్చేసి ఉండొచ్చు. కానీ ఒక వ్యక్తి ఆడికి వచ్చాడంట, ఇతని ఆశను చూచాడంట, అతని పరిస్థితిని చూచాడంట, లేచి నీ పరిపెత్తుకున్నాడు అంటున్నాడంట. ప్రేమైన తల్లి తండ్రి, ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు నన్ను ఎవరో చూడట్లేదని, రహస్యమందు ఉన్నటువంటి నీ తండ్రి నిన్ను చూస్తూ ఉన్నాడు. ఎల్లప్పుడూ కూడా మనతో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. అయితే మన హృదయాన్ని ప్రభువుకి అప్పగించగలగాలి. ఈ హృదయంలో పరిశుద్ధాత్మకి స్థానం ఇచ్చేవారుగా ఉండాలి. దీన్ని రెండు వైపులు కాదు, ఇటు లోకం వైపు అటు దేవుని వైపుకి ఇస్తే కనుక మనం ఏమీ పొందుకోలేము. ఒకటి, ఈ హృదయాన్ని ఖాళీ చేసి ప్రభువును మాత్రమే ప్రతిష్ఠించుకోవాలి. పరిశుద్ధాత్ముడు మాత్రమే ఈ ఆలయంలో నివసించేవాడిగా ఉండాలి. అప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆలోచించండి, ఆ 38 సంవత్సరాల వ్యక్తి ఏ విధమైనటువంటి నిరుత్సాహపడలే. ఆ ఒక్క మాట, ఆ మాటలో ఉన్నటువంటి శక్తి, అగ్ని వంటి ఆ మాట ఎప్పుడైతే ప్రభు రిలీజ్ చేశాడో వెంటనే లేచి అతను పరిపెట్టుకుని వెళ్ళాడు. ఆయన ఎవరో తెలీదు, కానీ మాటలో శక్తి ఉంది. హల్లెలూయా. ఈరోజు మన చేతిలో ఉన్నటువంటి బైబిల్లో అదే శక్తి ఉంది. కానీ దీన్ని ఏం చేస్తున్నామంటే, మనం చేతిలో కూడ పట్టుకుని వెళ్ళడానికి తప్పించి ఈ శక్తిని మనలో పొందుకోవడానికి మనం ఎవరూ ఇష్టపడట్లే. ఈ శక్తిని మనం పొందుకోవాలని ఎవరు ఇష్టపడట్లే. ఈ శక్తిని మనం తీసుకోలేనటువంటి స్థితిలో ఉన్నాం మనం. ఆలోచించండి, 38 సంవత్సరాలు పడి ఉన్నటువంటి వ్యక్తి తీసుకున్నాడు ఆ శక్తిని. ఈ వాక్కు అగ్ని వంటిది, దేవుని మాట మనకి డాలు లాంటిది, మనకు సంరక్షణ ఇచ్చేదిగా ఉంటుంది. లూకాసువార్త 13:11-13 వచనాల మధ్యన ఒక ఆమె కనపడుతుంది. 18 సంవత్సరాల నుంచి అపవిత్రాత్మ పట్టి ఆమె వంగి నడుస్తూ ఉంటుందంట. ఆమె పైకి చూడలేదు, నేలను మట్టుకుని చూచేటువంటి పరిస్థితి. మహైతే వంగి ఎదురుకు చూడగలిగేటువంటి పరిస్థితి. ఆమె వంగు నడుస్తుందంట 15 సంవత్సరాల నుంచి. ఆమె ప్రభు అంటున్నాడంట, అమ్మా లేచి నిలబడి అన్నాడంట. ఆ ఒక్క మాటే ఆమెని నిలువుగా నిలబడేటట్టు చేసింది. ఆలోచించండి, ఆమె 15 సంవత్సరాల నుంచి అలా వంగు నడుస్తుంటే సమాజంలో ఒక రకంగా ఆమె అనేక అవమానాలు, అనేక హేళనకరమైన పరిస్థితులు వచ్చి ఉండొచ్చు. కానీ దేవుడు ఆమెను గుర్తించాడు. అక్కడ దేవుడు ఆమెను గుర్తించాడు, ఆయన వాక్ను రిలీజ్ చేశాడు, ఆయన మాటను రిలీజ్ చేశాడు. అక్కడ లేచి నిలబడి అన్నాడు. ఆయన మాటల ద్వారానే అద్భుతాలు చేశాడండి బైబిల్లో. ఆయన అద్భుతాల ద్వారానే, మాట ద్వారానే అద్భుతాలు, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. ఆయన మాట ద్వారానే ఈ సర్వస్వం సృష్టిని సృజించాడు. ఆయన అంత శక్తిమంతుడిని ఈరోజు నువ్వు నేను కూడా పెట్టుకుని తిరుగుతున్నాం, కానీ ఆయన దగ్గర నుంచి మనం పొందుకోలేకపోతున్నాం. అంత సర్వశక్తివంతమైనటువంటి వాక్యాన్ని చేతిలో పెట్టుకుని తిరుగుతున్నాం, కానీ దాన్ని మనములోనికి అనువదించుకోలేకపోతూ ఉన్నాం. ఆలోచించండి, ఉపవాసాలు చేసేస్తున్నాం అని అంటాం, ఎక్కడ చేస్తున్నాం దేవునితో సహవాసం? మందిరంలోకి వెళ్ళి కూర్చున్నంత మాత్రాన దేవునితో సహవాసం చేసేస్తున్నట్టేనా? ఇది ఎక్కడో ఉంటుంది. మోకాళ్ళు చూసి ప్రార్థన చేస్తూ ఉంటాం, మన పెదాలు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ ఇది ఎక్కడో ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచించడా, దేవుడు అద్భుతాలు చేయగలటువంటి దేవుడు, దేవుడు మనం నమ్ముతున్నటువంటి దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేయగలిగేటువంటి దేవుడు.
ఈ వాక్యాన్ని మనం పొందుకోకపోతే బైబిల్ గ్రంథంలో ఒకళ్ళు అలాగే జరిగింది. చూడండి, హోషే గ్రంథం 9:17 వారు నా దేవుని మాటలు ఆలకించలేదు గనుక ఆయన వారిని విసర్జించెను. దేవుని మాటలను ఆలకించలేనటువంటి స్థితిలో ఉంటే మనము కూడా అటువంటి విసర్జింపబడే జాబితాలో ఉంటాం. దేవుడు ప్రేమిస్తున్నాడు, మంచిదే, కానీ దేవునికి లోబడుతున్నాననుకుని భ్రమలో బ్రతికేస్తే ఇలా విసర్జింపబడే గుంపులో ఉంటాం. కానీ దేవుని వాక్యం మనకి ఇవ్వబడింది. ఆరంభంలో దేవుడే స్వయంగా మాట్లాడేవాడు. తర్వాత దేవుడి మీద మానవుడు చేసినటువంటి ఆ దూరాన్ని బట్టి ధర్మశాస్త్రం ద్వారా దేవుడు మాట్లాడాడు. ఆ తర్వాత పరిస్థితుల్లో రాజులు, న్యాయాధిపతులు వీళ్ళందరి ద్వారా మాట్లాడాడు. చివరికి ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఆఖరికి తన కుమారుడిని ఈ లోకాను పంపించి ఆయన కుమారుడు ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన కుమారుడు, వాక్యమై ఉన్నటువంటి కుమారుడే మన మధ్యకు వచ్చి నమ్మలేనటువంటి పరిస్థితులు కూడా ఆయన వచ్చి తన ప్రాణాన్ని, రక్షణ ప్రణాళికను జరిగించి తన ప్రాణాన్నే అర్పించి శిలువ మరణాన్ని పొంది మళ్ళీ ఆరోహణడై పునరుద్ధానం తర్వాత ఆరోహణడై తండ్రి కుడిపార్శ్వానికి కూర్చొని మనకిచ్చినటువంటి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడినటువంటి దేవుని మాటనే ఈరోజు మన చేతిలో ఇచ్చున్నాడు. ఈ రోజున దీన్ని నమ్మితేనే, దీన్ని విశ్వసిస్తేనే, దీని యొక్క శక్తిని పొందుకుంటేనే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. దీన్ని పొందుకుంటేనే మన జీవితంలో అద్భుతాలు, దీన్ని పొందుకుంటేనే మన జీవితంలో ఆశీర్వాదాలు, దీనితో మనం సహవాసం చేయగలిగితేనే, ఈ వాక్యంతో మనం సహవాసం చేయగలిగితేనే, దేవుని మాటతో సహవాసం చేయగలిగితేనే ఈ వాక్యం ద్వారా మనలో ఏమొస్తుందంటే జీవం వస్తుందంట. దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట కూడా మనల్ని జీవింపచేస్తుందంట. కాబట్టి ఈరోజు ప్రభు మీకు గుడ్ న్యూస్ ఇస్తున్నాడు. ఈ వాక్ను మనలో ప్రవేశపెడితే, ఈ వాక్ను మనలో తీసుకుంటే, ఈ వాక్యాన్ని మనం ఎల్లప్పుడూ ధ్యానించే స్థితిలో ఉంటే ఈ వాక్యం మనం బ్రతికించేదిగా ఉంది. ఈ వాక్యం మనలో జీవాన్ని నింపేదిగా ఉంది. మన అనేక సందర్భాల్లో కృంగిపోతూ ఉంటాం. మనం ఈ వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో ప్రతిష్ఠించుకుంటామో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఆ వాక్యాన్ని జ్ఞప్తికి తెస్తూ మనం బలపరిచేవాడిగా ఉంటాడు. ఈ వాక్యం మనల్ని ఆదరిస్తుంది. ఈ వాక్యం మనకు బుద్ధి చెప్తుంది. ఈ వాక్యం మనం ఒకవేళ తప్పు చేస్తే ఖండించేదిగా ఉంటుంది. ఈ వాక్యం మనల్ని స్వస్థపరిచేదిగా ఉంటుంది. ఈ వాక్యం మనము ఏ స్థితిలో ఉన్నప్పటికీ మనకి ఆదరించేదిగా ఉంటుంది. ఎందుకంటే ఇది శక్తివంతమైనటువంటి దేవుని మాట. దేవుని వాక్కు ఆషామాషి కాదు, సర్వశక్తిమంతుడి ద్వారా రిలీజ్ చేయబడినటువంటి వాక్యం, పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచినటువంటి వాక్యం ఇది. దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట అగ్ని వంటిది. ఈ అగ్ని మనలో ఉన్న ప్రతి కల్మషాన్నంతటినీ కూడా కాల్చివేస్తుంది. కాబట్టి ఈరోజు నిన్న వాక్యాన్ని బట్టి ప్రతిరోజు కూడా మనము ఈ వాక్యాన్ని మనము మన హృదయంలోనికి తీసుకునే జాబితాలో మనం ఉండాలి. మంచి నేల మీద పడేటువంటి విత్తనం ఏ విధంగా అయితే ఫలిస్తుందో అక్కడ కూడా బైబిల్ ఉంటుంది. అందులో కూడా వ్యత్యాసాలు ఉన్నాయి. 30 దంతులు 60 దంతులు 100 దంతులు అంట. మంచి నేల మీద పడినా 30 దంతులు 60 దంతులు 100, 3 భాగాలు కనబడుతున్నాయి అక్కడ. కానీ నేను కోరుకుంటున్నాను ఈ వాక్యాన్ని, ఈ 40 దినాలు విత్తబడుతున్నటువంటి వాక్యాలు, ప్రతిదీ కూడా 40 దినాలే కాదు, ప్రతిరోజు కూడా మనం వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ వాక్యం మన మంచి నేలలో, మన హృదయంలో అది 100 అంతలుగా ఫలించాలని నేను కోరుకుంటున్నాను. 100 అంతల ఫలాలుగా ఫలించాలని కోరుకుంటున్నాను. అంతేగాని ఆ వాక్యాన్ని విసర్జించే గుంపులో, ఆ వాక్యాన్ని వెంటనే ఉండా దేవుడు విసర్జించేటువంటి గుంపులో మనం ఉండకూడదు. కాబట్టి ఈ వాక్యాన్ని అనుదినం ధ్యానిద్దాం. అనుదినము కూడా ఈ వాక్యాన్ని మంచి నేల మీద మన హృదయంలో
ఫలించేటువంటి స్థితిలో మనము ఉండాలని కోరుకుంటున్నాను. మరొకసారి కీర్తనకారుడు మొట్టమొదటి అధ్యాయమున మూడవ వచనం గానించి అంటాడు కదా, అతడు నీటి కాలువల యోరను నాటబడినటువంటి చెట్టు ఏ రీతిగా అయితే ఫలిస్తుందో తగిన కాలముందు ఆ రీతిగా ఫలించేటువంటి స్థితిలో మనం ఉండాలి. మనము చేయనిదంతా కూడా సఫలమయ్యేటట్టు ఉండాలి. అది ప్రభుకి ఇష్టమైనటువంటిది. అది ప్రభుకి ఇష్టమైనటువంటి ఆశీర్వాదం. మనము ఆ రీతిగా ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. కాబట్టి నిరంతరం కూడా దేవుని మాటను మనం తీసుకునేవారిగా, దేవుని మాట అనుసరించి నడుచుకునేవారిగా, దేవుని వాక్యాన్ని బట్టి మనము జీవించే స్థితిలో మనం ఉండులాగన ఈ వాక్యాలు మనం బలపరచాలని చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, ఈరోజు నీ మాటలో ఉన్నటువంటి శక్తిని మేము తెలుసుకోవడానికి నువ్వు కృప చూపావయ్యా. తండ్రి, ఈ దినం మొదలుకొని తండ్రి నిరంతరము కూడా తండ్రి నీ వాక్యాన్ని తండ్రి మేము ఆనందించగలగడానికి, నీ వాక్యాన్ని మేము సంతోషించగలడానికి, నీ వాక్యంలో తండ్రి నిరంతరము ధ్యానించి తండ్రి నాన్న మొదటి సంకేతం మూడవ వచనంలో చెప్పినట్టుగా అతడు చేయనిదంతయు సఫలమయ్యే స్థితిలో మేము ఉండాలి తండ్రి. అటు కృపం దయచేయండి అయ్యా, అటు కృపం దయచేయండి తండ్రి. ఈ వాక్యం మాలో జీవాన్ని నింపడానికి, మాలో ఉన్న ప్రతి అపవిత్రతను, ప్రతి పాపాన్ని, ప్రతి అపరాధములన్నిటిని కూడా తండ్రి ఈ వాక్యపు అగ్నిలో కాల్చివేసి తండ్రి మమ్మల్ని పరిశుద్ధులుగాను పవిత్రులుగా మార్చమని నన్ను మేము ఒక తీర్మానంతో తండ్రి ఈ కార్యక్రమం ముగిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా తండ్రి ఎల్లప్పుడూ కూడా తండ్రి మా జీవితంలో నీ మేళ్ళను మేము పొందుకునేటువంటి కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ఇంతవరకు ఈ కార్యక్రమం వీక్షించినందుకు మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.